వానలు వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ మానవత్వం పరమలిస్తుంది. నల్గొండ సూర్యాపేట జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఎంతో మంది బాధితులను రెస్క్యూ చేసిన పోలీసులను అభినందించి ప్రభుత్వం. ఇక తాజాగా సూర్యాపేట జిల్లాలోని ఓ బాధితుడు గ్రామస్తులు కాపాడిన తీరును అంతా సభాష్ అనాల్సిందే. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన పడిసాల కుటుంబరావు అనే రైతు తేలుకాటుకు గురయ్యాడు. ఆసుపత్రికి వెళ్లాలంటే గ్రామ శివార్లు ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద పెద్ద శాపంగా మారింది. దాంతో ఓ బలమైన కర్రని కావడిగా చేసి దానికి జోల కట్టి అందులో బాధితులను కూర్చోబెట్టి మోసుకెళ్లారు గ్రామస్తులు. వరద ఉధృతిని లెక్క చేయకుండా వాగు దాటి అక్కడి నుంచి బాధితుల్ని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే విపత్కర పరిస్థితుల్లో బాధితుడి ప్రాణాలు కాపాడిన గ్రామస్తులను అందరూ అభినందించారు. కేశపురం గ్రామ పంచాయతీ. ఈ వర్షాల వల్ల, ఈ 4 రోజుల వర్షాల వల్ల గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోపకలు బంద్ అయిపోయినాయి. మా అనుకున్న పరిస్థితుల్లో మా అబ్బాయి ఒకటి పొలంలో తేలు కావడం చూసింది. ఆ కుట్టడం వల్ల తీసుకొద్దామంటే మాకు ఆటోపకలు లేకుండా పరిస్థితులు అయిపోయినాయి. ఇప్పుడు అధికారుల సహాయంతో ప్లస్ మా గ్రామ ప్రజలతో సహకారంతో మనం కేశపురం గ్రామం తుంగతుర్తి మండలం సూర్యాపేట డిస్టిక్. ఈ గత 3 రోజుల నుంచి వర్షాలు కురవడంతో వరదలు ఎక్కువయ్యి పొలం దగ్గరికి వెళ్తే పొలం దగ్గర నాకు తేలిగరిచింది. తేలిగరిస్తే అధికారుల సహాయంతో గ్రామస్తుల సహాయంతో బయటికి హాస్పిటల్కి వచ్చి వానలు వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ మానవత్వం పరిమళిస్తుంది. నల్గొండ సూర్యాపేట జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఎంతో మంది బాధితులను రెస్క్యూ చేసిన పోలీసులను అభినందించింది ప్రభుత్వం. ఇక తాజాగా సూర్యాపేట జిల్లాలో ఓ బాధితుడిని గ్రామస్తులు కాపాడిన తీరు అంతా సభాష్ అనాల్సిందే. తుంగతుర్తి మండలం కేశవపురం గ్రామానికి చెందిన పడిసాల కుటుంబరావు అనే రైతు తేలుకాటుకు గురయ్యాడు. ఆసుపత్రికి వెళ్లాలంటే గ్రామ శివార్లు ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద పెద్ద శాపంగా మారింది. దాంతో ఓ బలమైన కర్రని కావడిగా చేసి దానికి జోలి కట్టి అందులో బాధితుడిని కూర్చోబెట్టి మోసుకు వెళ్లారు గ్రామస్తులు. వరద ఉధృతిని లెక్క చేయకుండా వాగు దాటి అక్కడి నుంచి బాధితుడిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో బాధితుడి ప్రాణాలు కాపాడిన గ్రామస్తులను అందరూ అభినందించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సౌజన్య, 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, ఎగు ప్రాంతాల నుంచి వరదలకు గాను చాలా గ్రామాలను కూడా ఈ వరదలు రౌండ్ అప్ చేసినటువంటి నేపథ్యంలో ఇటు గ్రామస్తులు బయటికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా గ్రామాల చుట్టూ వరద ఉండడంతో చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆ రోడ్డుపై వరద ప్రవహిస్తుండడంతో కూడా అక్కడ ప్రయాణం అయితే ఒక సాహసంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు కుటుంబరావుకు ఆ తేలు కాటు జరిగింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలిద్దామంటే అక్కడ వాగు అడ్డంకిగా మారింది. అంటే ఉధృతంగా వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక 5 ఒక కర్రను కావడిగా చేశారు. ఆ కావడి దానికి జోల కట్టి అందులో ఒక బాధితుడిని కూర్చోబెట్టి దాదాపు 1.5 కిలోమీటర్ ఆ వరదను దాటుకుంటూ వెళ్ళినటువంటి ఘటన వెలుగు చూసింది. దీంతో 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆటో సహాయంతో బాధితుడిని తుంగతుర్తి హాస్పిటల్కి అయితే తరించారు. ప్రస్తుతం అయితే ఆ బాధితుడు చాలా సేఫ్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు భారీగా ఇటు 2-3 రోజుల కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చాలా మంది ఇటు గ్రామస్తులు కావచ్చు, స్థానికులు
రిస్క్ ఆపరేషన్లు చేస్తూ కూడా ఇటు మానవత్వం చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఘటన చూసినటువంటి అధికారులు అయితే అటు గ్రామస్తులను అయితే ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ గాని ఇటు జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ ఇటు గ్రామస్తులకు తగు సూచనలు చేస్తా ఉన్నారు. ప్రతి గ్రామస్తుడు సైనికుడిలా మారాలని కూడా ఇటు సూచనలు కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సకాలంలో ఇటు అధికారులు రావాలన్నా రెస్క్యూ టీం రావాలన్నా కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రతి గ్రామస్తులు కూడా ఇలా మానవత్వం చూపాలని కూడా ఇటు ప్రతి ఒక్కరు సైనికుల్లా మారాలని కూడా పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేశవాపురం గ్రామస్తులు మాత్రం చాలా అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పొచ్చు సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్.